జనసేన పొత్తు లేకుండా భారతీయ జనతా పార్టీకి ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ దాంట్లో పదివేల ఓట్లు వచ్చినాయి పదివేల ఎనిమిది వందల ఎనభై నాలుగు అంటే దాదాపుగా పదకొండు వేలు చల్లని ఓట్లు పన్నెండు వేల మూడు వందల ఎనభై నాలుగు ఉన్నాయి చల్లని ఓట్ల కంటే కూడా బీజేపీ చల్లలేదు అంటూ తెలుగుదేశం అనుకూల మీడియా ప్రొజెక్ట్ చేయడం మిగిలించేసింది విష్ణుకుమార్ రాజు మీదకి వచ్చేసాడు మనం తెలుగుదేశం బీజేపీ జనసేన వెళ్ళకపోతే కష్టం పరిస్థితి అట్లుంది మనం ఏదో వైసీపీ మనుషులు అనుకుంటున్నారు అంట వైసీపీ మనుషులు అనుకుంటున్నారు అంటే మరి తెలుగుదేశం మనుషులు అనుకోరు అప్పుడు అంటే ఇక్కడ తెలుగుదేశం అనుకో మీడియా బిగిన్ చేసింది బీజేపీ మీద స్ట్రాటజిక్ వార్ ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్ల విజయంతో బీజేపీని తీసుకొచ్చేటువంటి దానికి ఇక్కడ గెలిచినోడికి యాభై అరవై వేల ఓట్లు వస్తాయి ఓడిన ఇతనికి పదివేల ఓట్లు వస్తాయి అదే కదా పోటీ ఇవ్వగలగటం అనేటువంటిది ప్రధాన పోటీ దగ్గర కాలేదు ఈ పదివేల దగ్గర నుంచినే కదా వెళ్ళేటువంటిది ఒకప్పుడు రెండు సీట్లు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ వాళ్ళు మూడు వందల మూడు సీట్లకు వచ్చిందంటే నిలబడతాయి ఎవడో వెనకాల వెళ్ళి కూర్చుంటే కాదు కానీ ఇప్పుడు ఇక దెబ్బ కొట్టేందుకు కోవర్ట్లందరూ బయటకు వస్తారు